సావిత్రి గురించి ఎంతమంది ఎన్ని చెప్పినా సగటు అభిమానికి తెలియని విషయాలు ఎన్నో. అలాంటి కొన్ని విషయాలు షావుకారి జానకి తన మాటల్లో వివరించింది. గుండె తరుక్కుపోయే అనేక విషయాలు ఇప్పటికీ అందరికీ గుర్తే. సావిత్రికి జాగ్రత్త ఎక్కువ. చుట్టుపక్కల ఉన్నవాళ్లు, నమ్మిన వాళ్లే ఆమె డబ్బు నగలు మోసం చేసిన సందర్భాలు ఎక్కువ. సావిత్రి ఇంట్లో పనిచేసేవాడు ఒకసారి కర్చీఫ్ లో సావిత్రి గాజులు తీసుకుని వచ్చి టీనగర్ ఉస్మాన్ రోడ్ లోని టీబీ జ్యువెలర్స్ కు వచ్చి అమ్మబోయాడు. సరిగ్గా అదే సమయానికి నేను పెళ్లికని ఏవో వెండి సామాన్లు కొనడానికి అక్కడికి వెళ్లా. అమ్ముతున్న ఆ గాజులు అచ్చం నా గాజులులానే ఉండడం చూసి ఆరా తీస్తే దొంగదనం బయటపడింది. ఆ షాపు ఓనర్కు చెప్పి సావిత్రికి ఆ నగలు వెనక్కి ఇప్పించా. ఎవరూ చూడకుండా ఇలా ఎన్ని నగలు పోయాయో ఎవరికి తెలుసు. సావిత్రి నాతో అన్ని విషయాలు దాపరికం లేకుండా చెప్పుకునేది. జమిని బయటెక్కడో తాగి అల్లరి పాలవుతుంటే దగ్గరుండి చూసుకోవడానికి ఆయన కోసమే తాను మందు అలవాటు చేసుకున్నానని చెప్పింది. అయితే జీవితంలోని బాధలు మర్చిపోవడానికి ఆమె ఆ అలవాటును ఆసరాగా చేసుకోవడంతో చివరికది వ్యసనంగా మారింది. ఆమె జీవితాన్నే నాశనం చేసింది. ముందు నుంచి బయట తిరుగుళ్ళు అలవాటున్న జమినిని తెలిసి తెలిసి కట్టుకున్నాక అతని ప్రవర్తన మారుతుందని ఆశపడడం తప్పు. సావిత్రి ఆ తప్పే చేసింది. అతని కోసం నీ జీవితం, నీ పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకోకు. జీవితంలో అందరం తప్పులు చేస్తాం, నేను చేశా, కానీ ఆ తప్పుల నుంచి బయటపడేలా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య కుదరదన్నప్పుడు మానసంగా డిటాచ్ అవ్వాలి, ఇలా సావిత్రితో చెబుతుండేదాన్ని. అందుకే చాలా సందర్భాల్లో జానకి నీకున్న ధైర్యం నాకు లేదని బాధపడేది. కోమాలోకి వెళ్లడానికి ముందు సావిత్రి ఆఖరుగా షూటింగ్ లో పాల్గొన్నది కన్నడ సినిమా ఆరత గాయలో. ఆ సినిమా షూటింగ్ మైసూరు ప్రీమియర్ స్టూడియోలో జరుగుతోంది. ఆ రోజు మధ్యాహ్నం తీరిక చేసుకుని స్పాట్ లోనే వంట చేసుకుంటున్నా. బ్రేక్ టైంలో సావిత్రి నా దగ్గరకొచ్చి కూర్చుని నడిగర్ సంఘంలో మనోహర్ వాళ్లతో అర్జెంటు పని మీద మద్రాస్ వెళ్తున్నా అని చెప్పింది. ఆకలేస్తోంది అంది. అప్పటికే నేను అన్నం మైసూరు రసం వండడం అయ్యాయి. పెరుగుంది, తినమని అప్పటికప్పుడు స్టీల్ ప్లేట్లో పెడితే ఆవురావురమంటూ కొద్దిగా తినింది. అప్పుడే పర్స్లో నుండి చిన్న టర్కీ టవల్ లాంటి దానిలో చుట్టిన ప్యాకెట్ విప్పింది. అందులో ఉన్నవి చూపిస్తూ నా నగల్లో ఈ కొద్దిగానే మిగిలాయంటూ బాధపడింది. సావిత్రితో ఆఖరిసారి మాట్లాడింది అప్పుడే. అలా మద్రాసు వెళ్లిన సావిత్రి మళ్ళీ షూటింగ్కి రాకుండానే బెంగళూరులో కోమాలోకి వెళ్ళిపోయింది. అలా కోమాలోనే ఏడాదికి పైగా ఉంటూ కన్ను మూసింది అంటూ వివరించింది షావుకారు జానకి.